ప్రణామం. పతంజలి ఎవరు అంటే 5000 సంవత్సరముల క్రితం ఈ యోగశాస్త్రాన్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు. అతనికి నమస్కరించుకొని ప్రారంభిద్దాం. ఇప్పుడు ఇక అష్టవిధ కుంభకములు లేక ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తారు. ఇప్పుడు పద్మాసనంలో కూర్చొని ప్రాణాయామానికి వెళ్తారు. ఎడమ చేతిపై నాచుకోండి, కుడి చేతితోని ప్రాణాయామం ముద్ర చేసి నాడీ శోధన ప్రాణాయామం చేయండి. అంటే కుడి ఎడమలు రెండు ముక్కు రంధ్రాల్లో ఒక దాంట్లో సూర్య నాడి చంద్ర నాడి ఉంటుంది. ఒక దానిలో నుండి పీల్చుకొని మళ్ళీ వదలడం, అవతల దాని నుండి పీల్చుకోవడం, మళ్ళీ వదలడం. దీన్ని సూర్యభేదన ప్రాణాయామం అంటారు. ఇది అద్భుతమైన మనోశక్తిని కలిగిస్తుంది. రిలాక్స్, వదిలివేయండి. ఇప్పుడు ఉజ్జాయి అది ఎక్కువగా వినిపించేది కాదు కాబట్టి మరొక దానికి వెళ్దాం. దీని తర్వాత ఉజ్జాయి భ్రామరి. భ్రామరి లోపల ఏంటంటే బొటన వీళ్ళతో చెవి మూసుకొని ఒకవేళ కర్ణు ముక్కు కింద ఒకటి పెట్టి కొంచెం మోచేతలు ఎత్తండి. శ్వాస పీల్చుకొని బాగా వినవచ్చేలా చేయండి. ఇప్పుడు భ్రామరి నుండి భస్త్రికకు వెళ్దాం. ఊపిరితిత్తులకు గుండెకు బలాన్ని ఇచ్చేటువంటి, కోవిడ్లో ఎందరినో రక్షించినటువంటి ప్రాణాయామం ఇది. కళ్ళు మూసుకొని ఊపిరితిత్తుల్ని గుండెను గమనించి బాగా శ్వాస పీల్చి వదలండి, బలంగా వదలండి. పొట్ట కదలదు ఛాతీలకే. దీనిలో ఒక వేరియేషన్ కోవిడ్లో చేయించాం. చేతులు పైకెత్తి గాలి పీల్చుకుంటూ కిందికి లాగుతూ గాలి వదలడం. భస్త్రిక భస్త్ర ఎస్. రిలాక్స్, ఆగండి. శీతలీ చేయండి. సుప్రతి, శీతలీ అంటే నాలుకను బయటికి చాచి ఒక బుట్టంలా మార్చి నాలుక ద్వారా శ్వాస పీల్చుకోండి. ఎక్కువసేపు పీల్చుకున్న తర్వాత ఎడమ ముక్కు రంధ్రం నుండి లెఫ్ట్ నుండి వదిలివేయాలి. రిలాక్స్ చేయండి. ఇప్పుడు సీత్కారి అనేది ప్రాణాయామం. సీత్కారి అనేది సీ అనే శబ్దం వచ్చేలాగా పండ్లు గిట్ట గచ్చి పండ్ల నుంచి గాలి పీల్చుకొని ఎడమ ముక్కు నుండి వదిలిపెట్టాలి. ఎడమ ముక్కు నుండి వదిలివేయండి. మూర్ఛ, ఎక్కువ శ్వాస పీల్చుకున్న తర్వాత పొట్ట లోపలికి లాగి ఈ చిన్నని కింద నొక్కి పట్టి ఉంచండి. శ్వాస ఆగిపోయిందన్నంతసేపు ఉండాలి. మూర్ఛ, బాగా శ్వాస పీల్చుకోండి, నొక్కి పట్టండి బాగా. రిలాక్స్, మెల్లగా వదిలిపెట్టి. ఇప్పుడు మనము ఒక మేరుదండ ప్రాణాయామాలు చేద్దాం. చూడండి, పిడికిళ్ళు బిగించి వేలు పైకి పెట్టి పట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఇది మనం చేసినప్పుడు మన ప్రాణం లేక వెళ్ళే ప్రాణవాయువు వెనుక మెడ భుజాల వద్దకి వెళ్ళి రావడం జరుగుతుంటుంది. గమనిస్తూ ఉండండి. దీనివల్ల సర్వైకల్ ప్రాబ్లం, మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చేతులు బోర్లా దీపండి. ఇప్పుడు పుట్టిన వెళ్ళేది ఎదురుకునేటట్టు. దీనివల్ల ఏంటంటే నడివీపులోకి శ్వాస వెళ్తుంది. గమనిస్తే పక్కన పొంగుతాయి. దానివలన వీపు మధ్య భాగంలో పట్టు ఉన్నా కానీ నొప్పి ఉన్నా కానీ తగ్గుతుంది. చివరిగా చేతులు వెళ్ళకిల దీపండి. అట్లనే పిడికిల అట్లే ఉండి ఇప్పుడు గమనిస్తూ ఉండండి. మీ నడుము దగ్గరికి వెళ్తుంది శ్వాస, అంటే లంబార్ డిస్క్స్ ఏరియాలకు వెళ్ళి ఈ భాగానికి ప్రాణవాయువుని అందించడం వలన నడుము నొప్పులు అవి తగ్గిపోతాయి. రిలాక్స్. ధన్యవాదాలు. ప్రస్తుతం
మనం చూపించేది ఏంటంటే జల నీతి అనే క్రియ. క్రియలు ముందుగా చేయాలి. అనారోగ్యం ఉన్నవాళ్ళైతే ప్రత్యేకించి ధౌతి, నేతి, వస్తి, త్రాటకం, నౌలి ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. దాని లోపల మనం అనువుగా ఉన్న సులువైంది ఒకటి చూపిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీరు తన చేతిలో ఒక పాత్ర పట్టుకున్నాడు, దానిలో నీళ్లు ఉన్నాయి, ఉప్పు కలిపినటువంటి గోరువెచ్చటి నీళ్లు. దాన్ని ఒక ముఖరంధ్రంలో చేర్చి మరొక దాని నుండి వదిలేస్తాడు. దీన్ని జల నేతి క్రియ అంటారు. గమనిస్తూ ఉండండి, నోటితో శ్వాస పీల్చుతూ చేతిని పైకెత్తాలి. ఇంకా ఎత్తిన కొద్దీ నీళ్లు ఇవతల వైపు నుంచి బయటకు వస్తున్నాయి. ఇది జలనీతి క్రియ. నోటితో శ్వాసించాల్సి ఉంటుంది. రిలాక్స్, సరిపోయింది. మరొక వైపు నుండి ఇదే విధంగా అంటే ముక్కు లోపలి భాగాల్ని క్లియర్ చేసానికి వీలుగా జలనీతి అనే చేసే ఈ క్రియ సైనస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, తరచు జలుబు అయ్యే వాళ్ళకి పనిచేస్తుంది. సరిపోయింది. నా పేరు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. నా పేరు సంపత్ కుమార్, యోగాచార్య, యోగ వాచస్పతి వంటి బిరుదులు పొందాను. 65 సంవత్సరాలుగా నేను యోగ సాధన చేస్తున్నాను. ఒక 46 గ్రంథాలు రాశాను. దీంట్లో ఇప్పుడు ఇంతకుముందు చూసినటువంటి క్రియలే కాకుండా సులువైన హస్తముద్రలు ఉంటాయి. మీకు సులువుగా తుప్పెడుతుంది. అంటే ఈ 5 వేళ్ళు కూడా ఇవి పంచభూతాలకు ప్రతీకలు. దీని అంటే వీనిని కలపడం వల్ల శరీరంలో ఆరోగ్యం బాగుంటుంది. చూపుడు వీళ్ళని పెట్టి ఇట్లా పట్టుకొని కొద్దిసేపు ఇట్లా పెట్టుకొని కూర్చుంటే మనసు స్థిమితంగా ఉంటుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్ ముద్ర అంటాం దీన్ని. దీన్ని కానీ కొంచెం లోతుగా కొంచెం కిందకి తీసుకొని చిన్మయ ముద్ర చేస్తే శ్వాస డెప్త్ పెరుగుతుంది. అలా కాకుండా ఇదే చూపుడు వెళ్ళి మడిచి అక్కడ పెట్టి దీనిపైన వేలు పెట్టి ఉంచినట్టయితే ఇది చూడండి వాయుముద్ర. 2 చేతులు ఇది పట్టుకుని ఒక 5 నిమిషాలు కూర్చుంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మరొక ఇప్పటి సమస్య ఏంటంటే బీపీ. దానికోసం రక్తపీడనం కోసం అని 2 ముద్రలు నచ్చుకోండి. 2 చేతులు చేయాలి. ఇది అపాన ముద్ర. దీంట్లో ఒక చిన్న చేర్పు ఏంటంటే చూపుడు వేలిని దీన్ని కలిపి 2 వేళ్ళని లోపల పెట్టి ఉంచాలి. చూడండి, ఇది సమరక్తపీడన ముద్ర. హృద్రోగం, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, దాన్ని నివారించే ముద్ర ఉంది. వచ్చినప్పుడు కూడా చేయవచ్చు. మొదట అపాన లేక ఈ ముద్ర చేసి మధ్య 2 వేళ్ళ చివరలను కలిపేది ఉండి ఇప్పుడు మీరు చూడండి హృదయంలాగా కనబడుతుంది. దీన్ని హృదయ ముద్ర లేక సంజీవని ముద్ర అంటారు. ఇది కానీ మీరు కొద్దిసేపు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే హృద్రోగం లేక హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత చేస్తే తగ్గిపోతుంది. ఈ ఇటువంటి ఉదాహరణ చెప్తాను, ఇది శివలింగ ముద్ర. శరీరంలో వెచ్చదనాన్ని కలిగిస్తుంది మనం తల్లికాలం చేసినట్టయితే. ఇలాంటి వందలాది విషయాలు మనకు యోగశాస్త్రంలో గోచరిస్తాయి. సమయాభావం వల్ల చెప్పడం జరుగుతుంది. మనం ఇంతవరకు చేసినవి అన్నీ కాకుండా మీరు కళ్ళకు సంబంధించినటువంటి ఒక చిన్న వ్యాయామం చెప్తాను. అది త్రాటకాన్ని చెందుతుంది కానీ దీనివలన కనుదృశ్యం బాగవుతుంది. చూడండి, మీరు పిడికిళ్ళు పాటి వేళ్ళు ఇట్లా ఉంచి కళ్ళను మాత్రం కుడి బొట్టిన వేళ్ళు ఎడమ బొట్టిన వేళ్ళకు కదిలిసి ఉండాలి. పార్శ్వం కొన్నిసార్ల తర్వాత ఒక చెయ్యి కాస కిందికి పైకి అనాలి. తల అట్లాగే ఉండి కళ్ళతో కిందకి పైకి ఆబ్లిక్ వాలుగా చూడాలి. మళ్ళీ చేతుల్ని మార్చి మళ్ళీ కిందకి పైకి. తర్వాత 2 చేతులు ముందు, ఒకటి పైకి పట్టుకుని ఒకటి కిందికి పట్టుకుని కళ్ళతో పైకి కిందకి పైకి కిందకి కొన్నిసార్లు. ఆ తదుపరి కుడి చేతిని వేలిని నొసటి దగ్గర నుంచి చక్కగా ముందుకు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత దీనిపైన త్రాటకం చేయాలి. రెప్ప కొట్టకుండా గోరును చూస్తుండాలి. తదుపరి వృత్తాలు చేద్దాము కొంచెం. ఏంటంటే ఈ గోరు ఎట్లా వెళ్తుందో కన్నుగుడ్లు అట్లా తిరుగుతూ ఉండాలి. ఇది ఒక 10 సార్లు చేసిన తర్వాత అపసవ్య దిశలో మళ్ళీ కూడా వృత్తాలు చేస్తాం చూస్తుండండి. ఇవి చేసిన తర్వాత చేతులు బాగా రాచుకొని కళ్ళపైన పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి రాసి మళ్ళీ
కన్ను బొమ్మల్ని ఇట్లా నొక్కాలి. ఇది ఎందుకు అంటే కళ్ళ జోడు పెట్టుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటుంది, ధారణ శక్తి బాగుంటుంది, దానివల్ల ధ్యానంలోకి వెళ్తాం. ఇట్లాగా ఈరోజు మనం యోగంలోని కొన్ని చిన్న భాగాలు తీసుకొని ముగించడం జరిగింది. మనము ఇక చివరగా ప్రణామ ముద్రకు వెళ్తాము. నమస్కారములు. ఓ